వైసీపీ మరో 2 సీట్లకు ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఉమ్మడి ప్రకాశంలో ఆ మంచికి వైసీపీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. పర్చూర్ ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించింది. అలాగే కందుకూరు కటారి అరవింద యాదవ్కు అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఇన్నాళ్ళు పర్చూర్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమంచి. అయితే ఆమంచి తను మాత్రం చీరాల నుంచే పోటీ చేస్తాను అని ఆమంచి అంటూ ఉన్నారు. ఇండిపెండెంట్గానైనా అక్కడ నుంచి పోటీ చేస్తాను అని ఆమంచి అంటున్నారు. 2014లో కూడా అక్కడ నుంచి నవోదయ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందిన ఐశ్వర్యం ఉంది. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి చీరాల నుంచి సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాను అని ఆమంచి పట్టుబడుతున్నారు. అయితే చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం బలరాం ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకి అక్కడ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కరణం బలరాం లేదంటే ఆయన కొడుకు వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చీరాలలో టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీలో చేరతారో అనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలో యాక్టివ్గా లేని ఎడం బాలాజీ వైసీపీలో ఆయన యాక్టివ్గా లేరు. ఆయనకు పర్చూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధిష్టానం. ఇటీవలే వైసీపీలో చేరారు డాక్టర్ పెంచలయ్య ఫ్యామిలీ. ఆయన కుమార్తె అరవింద్కు కందుకూరు సీటును కేటాయించారు. కందుకూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఈసారి తాను పోటీ చేయబోను అని ఇటీవలే ప్రకటించారు కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఆమంచి ఏం చేయబోతున్నారు అనే విషయంపై కూడా రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సో 7వ లిస్టు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, 7వ లిస్టులో పర్చూరు నుంచి ఎడం బాలాజీకి బాధ్యతలు అప్పగించారు, కందుకూరు నుంచి శ్రీమతి కటారి అరవింద యాదవ్కు బాధ్యతలు అప్పగించారు. అంటే ఎడం బాలాజీ పెద్దగా రాజకీయంగా యాక్టివ్గా లేకపోయినా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అక్కడి నుంచి ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ తప్పించారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచే పోటీ చేస్తాను, సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానే అంటున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్గా కాకపోతే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది. సో ఏ విధంగా చూడాలి దీన్ని? ఖచ్చితంగా చీరాల అద్దంకి పర్చూరు సంబంధించిన నిర్ణయం అయితే ఒక అనూహ్య నిర్ణయంగానే చూడాలి. ఎందుకంటే ఎడం బాలాజీ 2018లో టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ జాయిన్ అయిన తర్వాత 2019 తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఇన్యాక్టివ్గా ఉన్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన సీఎంను పిలిపించుకున్నారు, సీఎం పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 2-3 గంటల్లోనే ఆయన పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు పర్చూరు ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నప్పటికీ ఆయన స్థానంలో ఎడం బాలాజీని తీసుకొచ్చారు. ఎడం బాలాజీ 2014లో చీరాల నుండి వైసీపీ తరఫున పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, అప్పుడు ఆయన చేతిలో ఓడిపోయారు. కానీ ఇప్పుడు 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన తర్వాత సైలెంట్ ఉన్నప్పటికీ అనూహ్యంగా వైసీపీలో జగన్ కలవడం, జగన్ కలిసిన వెంటనే ఆయన్ని పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటన జరిగింది. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆమంచికి చీరాల్లో మంచి పట్టు ఉంది. 2 సార్లు ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా వైసీపీ పర్చూరు పంపించినప్పటికీ అక్కడ ఇష్టంగానే ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఇన్ఛార్జిల మార్పులు జరుగుతున్న సమయంలోనే గత 15 రోజుల కిందట ఆమంచి కృష్ణమోహన్ తన వర్గీయులతో చీరాల్లో రహస్య మీటింగ్ పెట్టుకుని తాను చీరాల నుంచి పోటీ చేయబోతున్నా అనే సంకేతాలు ఇచ్చారు. మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను ఒక సంకేతాలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఒంగోలు రాజకీయాల ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చూస్తే కనుక చీరాల నుండి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పనిచేస్తారని దానిపైన కొత్త చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆమంచికి ఇప్పుడు ఇండిపెండెంట్ కంటే టీడీపీ లేదా జనసేన నుంచి పోటీ చేసే ఆసక్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చీరాల్లో కూడా టీడీపీకి అభ్యర్థి లేరు. అటు గతంలో ఉన్నటువంటి పోతులు సునీత కానీ, కరణం బలరాం కానీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి కొంత క్యాండిడేట్ లేరు కాబట్టి ఆమంచిని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమంచి కనుక ఓకే అంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చీరాల్లో ఆయనకి కొంత పట్టు ఉంది. సామాజిక వర్గ కాపు సామాజిక వర్గంతో పాటు అక్కడ చేనేత సామాజిక వర్గం కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి అక్కడ ఆయనకి ఆ 2 వర్గాల్లో ఆయన పట్టు ఉంది. కొంత మంచి పేరు కూడా ఉన్న నేపథ్యంలో చీరాల నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారనే భావంలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. అందుకే చీరాల నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంకా అంటే ఇప్పటికే ఆమంచి ఒకవేళ వైసీపీ నుంచి చీరాల నుంచి ఆయనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తారని సంకేతాలు ఇస్తున్నారు. లేదంటే ఇంతకుముందు మీరు అన్నట్టు అక్కడ నుంచి బలమైన టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు కాబట్టి టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. సో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్తో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి టచ్లోకి వెళ్తున్న పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా? ఆమంచి కృష్ణమోహన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు.
ఆ చీరాల నియోజకవర్గాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము, పర్చూరు కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నాము, నీకు చీరాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఒక హామీ అయితే ఆమంచి కృష్ణమోహన్కి జగన్ ఇచ్చారు. కానీ జగన్ ఆమంచి మాత్రం తన నిర్ణయాన్ని అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని జగన్కి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే ఒక అభిప్రాయాన్ని కార్యకర్తల వద్ద చెప్పిన నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ కూడా పోటీ చేసే అవకాశం, ఎందుకంటే 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు కాబట్టి ఇప్పుడు అదేవిధంగా పార్టీ లేకపోయినా ఏ పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్గా ఆయన బరిలోకి నిలవాలనేది చీరాల నుండి ఆ మంచి వ్యూహంగా కనబడుతుంది. చూడాలని దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కందుకూరు నియోజకవర్గం మీద కూడా కొంత నిర్ణయం అనేది ఊహించింది, ఎందుకంటే అసెంబ్లీ 8వ తారీఖున అసెంబ్లీలో అక్కడ కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి స్వయంగా డాక్టర్ పెంచలయ్య ఆయన కుమార్తెను ఇద్దరు స్వయంగా ఆయన తీసుకొచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ చేయించారు. ఆ రోజే అభ్యర్థి ఖరారైపోయారు, పెంచలయ్య పోటీ చేస్తారనుకున్నారు, కానీ అనూహ్యంగా ఆయన కుమార్తె అరవింద యాదవ్ కు ఇప్పుడు సీటు అనౌన్స్ చేశారు. అయితే మహిదర్ రెడ్డి మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. కావాల నుంచి పోటీ చేయించాలనేది వైసీపీ అధిష్టానంగా ఉంది, కానీ మహిదర్ రెడ్డి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ప్రస్తుతం ఈ 2 స్థానాలు అయితే మార్పులు చేపట్టారు. ఇంకా 8వ లిస్టు ఉండే అవకాశం ఉంది, దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది రోహిత్. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంత కసరత్తు ఎక్కువ చేయాల్సి వస్తుంది. మొన్నటి వరకు బాలినేని ఇష్యూ నడవడంతో ఇప్పుడు ఆ బాలినేని ఇష్యూ కూడా కొంత షార్ట్అవుట్ అవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేయడంతో అక్కడ కొంత ఇష్యూ ముగిసింది. ఇప్పుడు అంటే ఇప్పటికే మార్పులు చోటు చాలా నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఆ మంచి కూడా అటువంటి డిమాండ్స్తో ముందుకు వస్తాయి. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమైపోతే మార్పులు చోట్ల ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉంటుందా? ఆమంచి ప్రస్తుతానికి వైసీపీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే సొంత నియోజకవర్గమైన చీరాల నుండి ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. పర్చూరు నుంచి స్వయంగా వైసీపీని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భావించిన తర్వాత వైసీపీ అక్కడ నుంచి గెలిచిన సందర్భం లేదు. కాంగ్రెస్ గెలిచింది, ఆ తర్వాత ఇండిపెండెంట్ గా నవోదయ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమంచి గెలిచారు, ఆ తర్వాత టీడీపీ గెలిచిన హిస్టరీనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఆమంచి అలాంటి స్టెప్ కనుక తీసుకుంటే విపత్కర పరిణామాలు ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ భావించి ఏదైనా నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉందా? దాదాపుగా లేదనే చెప్పాలి, ఎందుకంటే కర్ణం బలరాము, కర్ణం వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా చీరాల నియోజకవర్గం మీద చాలా పట్టు సాధించారు. వాళ్ళు అక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కర్ణం బలరాము లేదా కర్ణం వెంకటేష్ కి సీటు దాదాపుగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసేసింది. పోతుల సునీతాన్ని కూడా సహకరించాల్సిన ఎమ్మెల్సీకి ఉన్న పోతుల సునీత కూడా టికెట్ ఆశించారు, కానీ ఆమెకు కూడా టికెట్ లేదు, మీరు కర్ణం బలరాము గెలుపుకి కృషి చేయాల్సిందని ఆమెకు చెప్పారు. కానీ ఆమంచి మాత్రం కర్ణం బలరాముకి వ్యతిరేక వర్గంగా ఉన్నారు, ఆయనకి సపోర్టు చేయనని అంతకుముందే జగన్ తో చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఆమంచికి సీట్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ వేరే ఆల్టర్నేటివ్ ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఏదైనా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తానని హామీ ఇస్తారేమో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి హామీ ఇస్తే ఆమంచి పోటీ నుంచి దూరంగా ఉంటారా, సైలెంట్ ఉంటారా, కర్ణం బలరాము గెలుపు కృషి చేస్తారనేది చూడాల్సి వస్తుంది. కానీ ఆమంచి మాత్రం ఎన్నికల్లో ఉండాల్సిందని ఒక పట్టుబడుతున్నారు. ఇండిపెండెంట్ గానా లేదా పార్టీ ఏదైనా పార్టీలో చేరైనా పోటీ చేయడానికి సిద్ధంగా అయితే ఆమంచి ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి ఈక్వేషన్స్ జరుగుతాయో. రోహిత్ రైట్ రాజేష్, మరో 2 సీట్లకు వైసీపీ ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఇప్పటికీ 6 లిస్టులను విడుదల, మొత్తానికి 7 లిస్టులను విడుదల చేసింది. ఉమ్మడి ప్రకాశంలో ఆమంచికి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవాలి. పర్చూరు ఇన్ఛార్జ్గా ఎడం బాలాజీని నియమించింది. ఎడం బాలాజీ 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన ఆ తర్వాత కొంత ఇనాక్టివ్గా ఉన్నారు, విదేశాలకు వెళ్ళారు, రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎడం బాలాజీకి పర్చూరు నుంచి టికెట్ కేటాయించింది. పర్చూరు నుంచి ఆల్రెడీ ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్కి కాకుండా పర్చూరు నుంచి అక్కడ ఇన్ఛార్జ్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కందుకూరు నుంచి కటారి అరవింద యాదవ్కు ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇన్నాళ్ళు పర్చూరు ఇన్ఛార్జ్గా ఆమంచి ఉన్నారు, తాను మాత్రం చీరాల నుంచే పోటీ చేస్తానంటున్నారు. గతంలో ఆమంచి పోటీ చేసిన 3 సార్లు చీరాల నుంచే పోటీ చేశారు, గెలిచిన 2 సార్లు కూడా చీరాల నుంచే ఆయన గెలిచారు. కాబట్టి ఈసారి ఇండిపెండెంట్గానైనా చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి పట్టుబడుతున్నారు. చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా కర్ణం బలరాం ఉన్నారు. ఈసారి కర్ణం బలరాం లేదంటే ఆయన కుమారుడు వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. చీరాలలో టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఎడం బాలాజీ యాక్టివ్గా లేరు, అయినా ఆయన్నే ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించింది. 2014లో ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. ఇటీవల వైసీపీలో చేరారు డాక్టర్ పెంచలయ్య ఫ్యామిలీ. ఆయన కుమార్తె అరవింద్కు కందుకూరు టికెట్ను కేటాయించారు. ఈసారి తాను పోటీ చేయబోను అని ఇటీవలే ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి. ఈ నేపథ్యంలో
కటారి అరవింద్ యాదవ్కు అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. చూద్దాం మరి ఆమంత్ కృష్ణమోహన్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారో, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదంటే ఆయన టీడీపీలోకి వెళ్ళి చేరాల నుంచి పోటీ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి.